शनि त्रयोदशि ఈ త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును మనం శని త్రయోదశిగా భావిస్తాం. అదే విధంగా ఈ శని త్రయోదశిలోనే శనివారం శ్రీ మహావిష్ణువుకు అలాగే త్రయోదశి అనేది పరమేశ్వరునికి ఇష్టమైన రోజు. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాదు ఈ శని జన్మించిన తిథి కూడా త్రయోదశి, అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలునాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకని ఆ రోజున అశ్వత్థ వృక్ష సందర్శన ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రాల్లో ఉంచి దానం చేయాలి. ఈ శని బాధలు తీరేందుకు మీరు ఇలా స్తోత్రం చేస్తే సరిపోతుంది. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం అని 19,000 సార్లు మీరు చదవాలండి. ఈ శని త్రయోదశి కేవలం శనిదేవుడి ఆరాధనకే కాదండి, భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు కాబట్టి ముఖ్యంగా హిందువులు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం ఉంటుంది. దీన్ని అనుభవించి తీరాలి కంపల్సరిగా, తప్పనిసరిగా. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించారండి, అందుకే ఆయనను కర్మఫలదాత అంటారన్నమాట. ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి మీకు తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు మాత్రమే. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తారు ఆయన. సూర్యభగవానుడు ఛాయా సంతానమే ఈ శనిదేవుడు అండి, అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని అంటారన్నమాట. నవగ్రహాల్లో కీలకమైన శని జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు 2.5 ఏళ్ళు సంచరిస్తారు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్ళు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు కూడా ఉందండి. అయితే రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతక రీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికి, అటు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి కాబట్టి మీరు ముగ్గురిని పూజిస్తే చాలా మంచిదండి. స్థితి లయకారకులు ఇద్దరికీ ఇష్టమైన రోజుగా ఈ శని త్రయోదశిని స్థిరపడింది. దీని ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉందండి. ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనీశ్వరుడు గురించి పొగడ్డం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరు అన్నారు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు, శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అని శివుడు అంటాడండి. ఇదే మాట నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకొని వెళ్తాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు, ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానని అన్నాడు శని. శని శబ్దం గురించి విన్న శివుడు ఏం చేయాలో అర్థం కాక, మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావించాడు శివుడు. అందుకే శని చెప్పిన సమయానికి
అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొరలో దాక్కున్నాడండి ఈ శివుడు. మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుణ్ణి చూసిన శివుడు, నన్ను పట్టి పీడిస్తానన్నావన్న శబ్దం ఏమైంది అంటూ పరిహసించాడు, అంటే నవ్వుకున్నాడండి. దీనికి శని, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారకుడైన నువ్వు ఆ చెట్టు తొరలో దాక్కున్నావే, అదే నా ప్రభావం కదా, దీన్ని శని పట్టడం అనరా అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు, ఈ రోజు నుంచి శని త్రయోదశ నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నాడు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరడవిల్తావని ఆశీర్వదించాడు, వర్ధిల్తావని. అప్పటి నుంచి శని త్రయోదశ తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపోమ్మని వేడుకుంటారు. కాబట్టి ఈ శని త్రయోదశి వచ్చిన రోజు అందరూ తలంటి స్నానం చేసి శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల మీకు మంచి కలుగుతుంది. జై శ్రీరామ్.